ఐదుగురికి ఎమ్మెల్సీ పదవులు వరించడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. శాసన మండలిలో 10% ఎమ్మెల్సీ పదవులు దక్కిన వీరు కోనసీమ వాసుల సమస్యలు పరిష్కరిస్తారా లేదా పార్టీకి సమస్యగా తయారవుతారా అనేది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో పెద్దల సభగా పిలువబడే శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మండలిలో ఏకంగా 5 సభ్యత్వం లభించింది. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కాదు, కేవలం అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిగా గల కోనసీమ జిల్లాకు ఈ ఘనత దక్కింది. ఈ 5లో 4 వైసీపీ సభ్యులే, ఒకరు మాత్రం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్కు చెందినవారు. ఇప్పటికే రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన తోట త్రిమూర్తులు, అమలాపురానికి చెందిన ఎళ్ళ వెంకటేశ్వరరావు పట్టభద్రుల ఎమ్మెల్సీగా, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. వీరి 3 ఎమ్మెల్సీలు ఉండగా కొత్తగా స్థానిక సంస్థల కోటాలో అమలాపురానికి చెందిన కుడుపూడి సూర్యనారాయణరావు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పందుల సాగు చేస్తున్నారా? అయితే మీ పందులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. ఎమ్మెల్యేల కోటాలో అల్లవరం మండలానికి చెందిన బొమ్మి ఇజ్రాయిల్ ఎమ్మెల్సీగా ఈ నెలలోనే ఎన్నిక కానున్నారు. నూతన జిల్లాగా ఏర్పడిన కోనసీమ ప్రాంతంలో దశాబ్దాలుగా అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేయలేని పనులు, పరిష్కారం కాని సమస్యలు ఎమ్మెల్సీలతో అవుతుందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. వైసీపీలో ఉన్న 4 ఎమ్మెల్సీలకు కులాల ప్రాతిపదికన పదవులు దక్కాయి. కోనసీమలో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న కాపు, శెట్టిబలిజ, మాల, మాదిగ సామాజిక వర్గాలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇది నిజంగా వైసీపీ రాజకీయ ఎత్తుగడగా రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఎన్నికల సంవత్సరం రానున్న తరుణంలో ప్రత్యర్థులను చిత్తు చేయాలనే ఉద్దేశం ఎంతవరకు ఫలిస్తుందనేది వేచి చూడాలి. మరోవైపు 4 సామాజిక వర్గాలకు ఒకరంటే మరొకరికి గిట్టదు. ఇటువంటి పరిస్థితుల్లో సామాజిక వర్గాలను ఏకం చేసి సర్దుకుపోతారా లేక వైసీపీకి గుదిబండగా తయారవుతారా అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పందుల సాగు చేస్తున్నారా? అయితే మీ పందులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.